ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విరుల్లో ఉభయ దేవేరుల సమేత ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అప్పలాయగుంటలో ఘనంగా పుష్పయాగ మహోత్సవం. తాళ్లపాకలో ఘనంగా చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామి వాళ్ల కళ్యాణోత్సవాలు. వరుస కళ్యాణాల వీక్షణతో పరవశించిన భక్తులు. అనంతపురంలో ఘనంగా 7 శనివారాల వ్రతం. గోవిందనామ స్మరణతో మార్మ్రోగిన వెంకటేశ్వర స్వామివారి ఆలయం. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో జూన్ 23వ తేదీ నుంచి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుమంజనం జరిగింది. స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశాక ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు సహస్రధారల్లో స్వామివారిని సేవించి పరవశులయ్యారు. అంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే వెట్టదీరని ధరును విసరరే చెలులు. అనంతరం స్వామివారి పుష్పయాగానికి సమర్పించే పుష్పాలను ఆలయ అధికారులు అర్చకులు మూలమూర్తి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను అర్చకులు అధికారులు భక్తులు ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. అక్కడ కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాతలు సమర్పించిన 2.5 టన్నుల కలిగిన 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు పుష్పయాగాన్ని రమణీయంగా నిర్వహించారు. జీనర్జునుడు చేసింది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. కడప జిల్లా తాళ్లపాక శివకేశవుల కళ్యాణోత్సవాలతో మురిసిందే. వరుసగా సిద్ధేశ్వర స్వామి చెన్నకేశవ స్వామి వర్ల కళ్యాణోత్సవాలను తిలకించిన భక్తజనం పరవశించారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన కడప జిల్లా తాళ్లపాకలో సిద్ధేశ్వర స్వామి చెన్నకేశవ స్వామి వర్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. సర్వాభరణ భూషితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు కళ్యాణ ఘట్టాలను భక్తులు శివనామస్మరణల మధ్యన ఆద్యంతం వేడుకగా జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆద్యంతం భక్తి పారవస్యంతో తిలకించి తరించారు. కళ్యాణోత్సవం అనంతరం గజవాహన సేవ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ కాంతులతో మెరిసిన సిద్ధేశ్వర స్వామివారిని గజవాహనంపై వేంచేపు చేసిన అనంతరం తాళ్లపాకలో భక్తుల శివనామస్మరణల నడుమ ఊరేగించారు.
భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర నిరాజనాలు సమర్పించి తరించారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. తాళ్లపాకలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెన్నకేశవ స్వామివారితో పాటు అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపైకి చేర్చారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ముగ్ధ మనోహర రూపంలో దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లను దర్శించుకున్న భక్తులు పరవశించారు. కడప జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చక్రతాళ్వార్కు స్నాపన తిరుమంజనం నిర్వహించాక చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి చక్రస్నానాన్ని వీక్షించి తరించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 7 శనివారాల వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని వివిధ సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆపై పంచామృతాలతో అభిషేక సేవ చేశారు. మహిళలు పసుపు వస్త్రాలు ధరించి వ్రతాన్ని ఆచరించారు. అర్చక స్వాముల సూచనల మేరకు భక్తులు వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా వెండి కవచంతో అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. వివిధ రకాల పూలమాలలను అలంకరించి తమలపాకుల దండను సమర్పించి ఆంజనేయ స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అభిషేక సేవ చేశారు. ఆపై వెండి కవచాన్ని అలంకరించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సంప్రోక్షణ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని సువర్ణమూర్తుల విగ్రహాలను కళ్యాణమూర్తుల విగ్రహాలను తులసి జలాలతో ఆగమోక్తంగా శుద్ధి చేశారు. అలాగే ఆలయ సంప్రోక్షణను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తజనానికి దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కర్మన్ ఘాట్లో వెలసిన శ్రీ శివరామక్షేత్రం శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించాక అర్చనలు జరిపారు. భక్తులు శాకంబరి రూపంలోని శ్రీ భ్రమరాంబికాదేవిని కొలిచి తరించారు. విజయనగరంలోని టిటిడి కళ్యాణ మంటపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని వివిధ రకాల పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అక్కడ సప్తస్వరాలు పురుడు పోసుకుంటాయి, గమకాలు సరాగమాడుతాయి, వీణుల విందైన రాగాలు మదిని మీటుతాయి. ఆ ఊరి పేరు వింటేనే సంగీత ప్రియుల హృదయం పులకిస్తుంది. ఆ ఊరే సంగీత సామ్రాజ్యానికి రాజధానిగా వినితికెక్కిన బొబ్బిలి. రాజరికపు పౌరుషానికే కాదు, సరిగమలకు ప్రాణం పోసే కళాకారులెందరికో పుట్టినిల్లుగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి ప్రసిద్ధి. వీణుల తయారీకి ప్రసిద్ధిగాంచిన బొబ్బిలిపై ప్రత్యేక కథనం మీకోసం. పౌరుష పరాక్రమాలతోనే కాదు, వీణల తయారీలోనూ బొబ్బిలి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతవాసులు తాత ముత్తాతల నుంచి వీణల తయారీనే బ్రతుకు తెరువుగా జీవనం సాగిస్తున్న సరస్వతి పుత్రులు. సాంస్కృతిక కళారంగాలకు నిలయంగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లాలోని బొబ్బిలి సంగీత వాద్య పరికరాలను తయారు చేసే ఎందరో కళాకారులకు పుట్టినిల్లు. అందుకే దేశంలోని అత్యున్నత ప్రతిభ కలిగిన కళాకారులు బొబ్బిలిలో మనకు తారసపడుతూ ఉంటారు. సంగీత పరికరాలలో
వీణది ప్రత్యేకమైన స్థానం. దీని తయారీ కూడా అంతే ప్రత్యేకమైనది. అయితే ఈ వీణల తయారీకి ఓ గ్రామం మొత్తం అంకితమైంది. కొండపల్లి బొమ్మల్ల, బొబ్బిలి వీణలు కూడా ఊరి పేరుతోనే ప్రసిద్ధి పొందాయి. చదువుల తల్లి సరస్వతీదేవి హస్తభూషణంగా భాసిల్లుతూ సప్త స్వరాలను పలికించే ఆనంద భైరవి వీణ. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కళాకారులు ఆశ్చర్యకరమైన విద్వత్తును సొంతం చేసుకున్నారా అనిపించక మానదు. ఇక్కడి కళాకారులను, వారి ప్రతిభను చూస్తే, చూస్తూ ఉండగానే వీరు అద్భుతాన్ని సృష్టించగలరు. ఇదిగో రూపం లేని ఈ కొయ్యను చూశారా? అంతలోనే అద్భుతమైన కళాఖండంగా మలచిన తీరును గమనించారా? అందుకే ఇక్కడి వీణలంటే సంగీత విద్వాంసులకే కాదు, సంగీత ప్రియులకు సైతం ఎంతో గౌరవం. వీణల్లో బొబ్బిలి వీణ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. శృతి తప్పకుండా సాగిపోయే రాగాలు బొబ్బిలి వీణపై అలలా సాగిపోతూ ఉంటాయి. తంత్రులు మీటితే పలికే నాదమే కాదు, చూడ్డానికి తగిన రూపం కూడా వీణదే. విశ్వకర్మ వంశానికి చెందిన కుటుంబాలు ఈ వీణల తయారీలో అందివేసిన చేయిగా చెబుతారు. తాతల కాలం నుంచి ఈ కళతోనే జీవనోపాధిని పొందుతున్నారు. చిన్న వీణల నుంచి హంసలా ఒయ్యారాలు పోయే అందమైన పెద్ద వీణల దాకా ఇక్కడ జీవం పోసుకుంటాయి. తబల, వయలిన్, తదితర వాద్య పరికరాలకు వీరు అలవోకగా రూపాన్నిస్తారు. స్వరాలను పలికిస్తారు. సప్త స్వరాలను పలికించడంలో వాటికున్న ప్రత్యేకతల కారణంగా 2011లో బొబ్బిలికి జాతీయ అవార్డుతో పాటు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. సుమారు 300 సంవత్సరాల క్రితమే బొబ్బిలిలో వీణల తయారీ మొదలైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బొబ్బిలి సంస్థానాధీశులు ఓసారి మైసూరును సందర్శించారట. మైసూరు సంస్థాన దర్బారులో వీణ కచేరిని వీక్షించి ముగ్ధులైన బొబ్బిలి సంస్థానాధీశులు వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని విశ్వకర్మ వంశస్థులను మైసూరు పంపి ప్రోత్సహించారట. వీణలను పనస, సంపెంగ చెక్కలతో తయారు చేస్తారు. 18, 13, 9 అంగుళాల్లో వీటిని తయారు చేస్తారు. బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీలో కొనసాగుతూ ఉన్నారు. గొల్లపల్లిలో ఏ గడప చూసినా వీణల తయారీలో నిమగ్నమై కనిపిస్తూ ఉంటారు. వీరందరూ నిత్యం ఆ శ్రీమన్నారాయణుని పూజించి వీణల తయారీకి ఉపక్రమించడం విశేషం. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారుడుగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక జిల్లాలోని ఎందరో కళాకారులు ఇక్కడే వీణలను కొనుగోలు చేసి కర్ణాటక సంగీతాన్ని సాధన చేస్తూ ఉంటారు. బొబ్బిలి యుద్ధం చరిత్రలో ఓ భాగం, కానీ వీణల తయారీ మాత్రం ఓ నిత్య నూతన చరిత్రగా మారి బొబ్బిలి ప్రతిష్టకు ప్రపంచ పటంలో ప్రత్యేక పీఠం వేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరిచి సేవ జరిగింది.
శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. సకల శోభితంగా తిరుచుపై తిరువీధి విహారం చేస్తున్న ఉభయ దేవేరుల సమేత స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుదికెక్కిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకస్వాములు శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గురువందన మహోత్సవం జరిగింది. అమ్మవారి ఆలయ పాదాల చెంత ఉన్న అర్జున వీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిర్వహించిన గురువందన కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం జరిగిన గురువందన సభలో వక్తలు గురు పరంపరను స్మరించి తరించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించి తలంబ్రాల ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. హైదరాబాద్ ముసారాంబాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి సహస్ర నామార్చనలు జరిపి మంగళహారతులిచ్చారు. అలాగే ఉప్పల్లోని కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలు, తులసి హారాలతో మనోహరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అష్టోత్తర శతనామార్చనలు జరిపి హారతులు సమర్పించారు. వరంగల్ గోవిందాద్రిపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో ముచ్చటైన కొండపై కొలువైన గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న రామబంటుకు ఆకుపూజలు చేశారు. అనంతరం సింధూర పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి ధన్యులయ్యారు. అలాగే విజయవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి పుణ్యాహవాచనం జరిపి స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆషాఢమాసం శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకాలు, అర్చనలు, సహస్ర నామార్చనలతో ఆలయాలు శోభిల్లాయి. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పులకించారు. గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు కొండకు వచ్చి మెట్లకు పసుపు, కుంకుమలు రాసి పూజలు చేశారు. అలాగే గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహించాక స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి
ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రాకారోత్సవం జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. దారి పొడవునా స్వామివారికి భక్తులు హారతులిచ్చారు. విజయనగరం జిల్లా బలిజిపేటలోని పురాతన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాంతంగా స్వామివారికి అభిషేకం చేశాక వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి పరవశులయ్యారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన ముంగర శ్రీదేవి బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అన్నమాచార్య ప్రాజెక్టు రూపొందించిన శ్రీవారి అర్చావతార సన్నిధి ఆడియో సీడీని టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. రికార్డింగ్ ప్రాజెక్టు స్వామివారి పేరు మీద మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్వామివారికి కనీసం నెలకు ఒకసారైనా సరే ఒక సంకేతంతో కూడుకున్నటువంటి సీడీని మనం నివేదనగా సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదలుపెట్టాము. అట్లాగే చిన్నపిల్లలకు కూడా అవకాశాలు ఇచ్చి మనం వాళ్ళ ద్వారా కూడా ఈ సంకీర్తనలు జనభావ్యంలోకి పంపించాలని చెప్పి అప్పుడు నిర్ణయించుకున్న మేరకి ఆ క్రమంలో ఈరోజు రికార్డింగ్ ప్రాజెక్టు 2014 దాకా 23 సంవత్సరాల్లో కేవలం 1548 సంకీర్తనలు రికార్డ్ చేస్తే రెనోవేట్ చేసిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల కాలంలో 1500 మనం రికార్డ్ తీసుకోగలిగాం. అంటే 5 సంవత్సరాల్లోనే 23 సంవత్సరాల దాన్ని మనం ఈ రోజున ఓవర్కమ్ అయ్యాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.